సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టేస్తున్నారా అని చెప్పేసి అందరు మాట్లాడుతున్నారు ఎందుకంటే అంటే ఇది ఒక రక రకమైన రూమర్ అయినప్పటికీ ఇప్పుడు సీఎం ఇద్దరు ఏపీ అటు ఇటు తెలంగాణ ఇద్దరు సీఎంలు భేటీ అయ్యారు అందులో లేరు అండ్ కొన్ని ప్రోగ్రామ్స్లో ఆయనని తీసుకెళ్ళట్లేదు ఆయన ఫొటోస్ వేయించడం లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు దీని గురించి మీరేమంటారు నాట్ కరెక్ట్ ఎందుకు చేస్తారు అలాగా ఈ వ్యధో నా కొడుకులు ఈ సోషల్ మీడియాలో పెట్టి ఫిట్టింగ్ అనమాట ఓకేనా సో ఎలాగారు ఏ దీనికి ప్రచార తన ఏమంటారు దాన్ని జనసే జన సైన్యం తరపున దుర్గేశ్ వెళ్ళాడు కదా మీటింగ్ ఇంకెవర ప్రతిదానికి ఇద్దరు చేతులు పట్టుకు వెళ్ళిపోవాలి మోడీని శ్రీరామచంద్రుడు వెళ్ళిపోయినట్టు చేత వెళ్ళిపోదా ఓకే సార్ సార్ తండ్రికి వెళ్ళిపోవాలి ఇద్దరునా ఏ పని ఏమి లేదంటే ప్రజానికి వెళ్తారు ఈయన పనులు ఇంకా చేసుకుంటారు ఆయన ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి కానీ అందరూ ఒకే పని మీద ఎందుకు వెళ్తారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని పిల్లమా చంద్రబాబు నాయుడు గారు వైఫ్ కాదు కదా అని చేత ఈ వాటి నాన్ ఇది పక్కన పెట్టాలి అప్పుడే కాదు కొంతకాలం పోయిన తర్వాత మనవాడు ఇలాగ తలగ తీసుకుంటే వచ్చేస్తాను ఇచ్చేస్తాను అన్నాడు కదా దానికి చేయడానికి వీలు లేకుండా ఉంటుంది ఇప్పుడు వీళ్ళు వీళ్ళు తిమ్మింగుల చంద్రబాబు నాయుడు కోళ్ళు తిమింగ్లాస్ అది అప్పుడు ఎవడన్నా అడిగితే ఇంకా అప్పుడు ఏం చేయాలి కాంటబట్ పోజిషన్లో అడిగితే అడగచ్చు అడగడం అతనికే రాజకీయం గురించి ఈ సంవత్సరం తెలిసిపోయింది అని చేత ఎజెండా ఏంటి జగన్ ఓడించాలి అది ఓడింగ్ చేశారు వాళ్ళు అంతే జగన్ ఓడిన తర్వాత మేము ఏం చేస్తామనేది మేనిఫెస్టో సరిగ్గా లేదు అతని మేనిఫెస్టోకి కొట్టారు కర్ణాటక మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టోకి అవన్నీ ఇప్పుడు ఒక్కటి జరగదు ఓ చూస్తూ ఉన్నాడు మనమే చూస్తాం కదా మనమేది మళ్ళీ కీటంచాలి ముందు బట్ తవర్ పవన్ కళ్యాణ్కి ఎందుకు పక్క పెడతారు అతను అతను ఏదో అదే డ్రెస్ చేసుకున్నది మీ టీవీ లేదు చెప్పాను సరదాగాను అలా డ్రెస్ చేసుకున్నాడు ఎవరు బాగుపడలేదు ఎన్టీ రామారావు అని చెప్పి కషాయ వస్త్రం దానికి ఎవడో తిట్టాడు నన్ను ఎలా తిట్టాడు స్పెషల్గా తిట్టాడు ఫేస్బుక్లో అందుకు కాదు ఇంకో ఇంకో ఇంత మాకు తెలియదు రే వీపీ ఎస్విపి అండ్ నాకు శిష్యుడి కింద లెక్క ప్లేస్తాను నాకు రిలేషన్ కూడా అవుతాడు నాకు అతను నాకంటే ఎక్కువ తెలుసు కొడతాను అని చెప్పాను వాడికి లెఫ్ట్ అంటే దాంతో పారిపోయాడు మాది తెలియదేటి దిగు జైన్ జన జన సైనికుడు అంటే మాది తెలీదా మీకంటే ఎక్కువ శ్రే అభిలాస్ట్ని పవన్ కళ్యాణ్ నేను ఇప్పుడు నువ్వు అడిగే నేను కరెక్ట్ కాదని చెప్పాను కదా చంద్రబాబు నాయుడు పక్కన పెడితే చిన్నపిల్లాడేటి చిన్న ఏం కాదు కదా అతనికి తెలుసు అతను పనులు అతను చేసుకుంటున్నాడు నాదెళ్ళ మనోహర్ గారి పనులు అతను చేసుకుంటున్నాడు అతను నా ఫ్రెండే ఎవరు పదాలని చేసుకుంటున్నారు నిన్న మీటింగ్ దుర్గేష్కి వెళ్ళాడు అని చెప్పేసి న్యూస్లో చెప్పారు అవును ఇంకా ఎవరు వెళ్తారు దుర్గేష్ వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతే ఇంకా దుర్గేష్ నమ్మనట్ లెక్క దుర్గేష్ ఇది మంచి ఆడిటర్ కూడా నిజంగా అక్కడ మాట్లాడే అవకాశం వస్తే ఇంకా బాగా మాట్లాడు అంత అంత సీనే లేదు అక్కడ ఇది ఫార్మల్గా వన్ అండ్ హాఫ్ అవర్ అది పది సంవత్సరాల నుంచి వేల కోట్లు డీల్ ఇంకా జరగాలి ఇట్లా పది నిమిషాలు మాట్లాడేస్తారా ఒక వన్ అండ్ హాఫ్ అవర్లోను తర్వాత డిన్నర్ వెళ్ళటం ఇవన్నీ వీళ్ళ కోసం జనాల కోసం మీడియా కోసం ఈ మీడియా వల్ల లైవ్ పెట్టబడ్డాడు బసో జాచోన లవ్ పెట్టే బాగుంటుంది ఇదే అంటాడు లైవ్ ఎందుకది ఆల్రెడీ ఆలయంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్లస్ సాక్షి అద్దరు ఉన్నారు అక్కడ అంచేత పవన్ కళ్యాణ్ పక్కన పెట్టడం అనేది శుద్ధ అబద్ధం అతను ఏమంటాయి ప్రతీది యాక్చువల్గా ప్రతీది ఉప ముఖ్యమంత్రి అయినా కూడా ఏం జరుగుతుంది అనేది మీడియాలో తెలుస్తుంది వాళ్ళకల్ల ఆఫీసర్లతో తెలుసుకుంటారు కదా చెప్తారు ఫైనల్గా ఒక పెద్ద జరగాలంటే సీఎం మెస్ టు సైన్ చీఫ్ మినిస్టర్ ఈజ్ మెయిన్ అథారిటీ ఆయనకి ఒక ఐభాషిక ఇచ్చేది ఏం చేస్తారు మరి అతని వల్లనే ఇలాగా విభజ మన అందరూ కలిసి జగన్ ఓడించడం జరిగింది సో అంత మాత్రమే నువ్వు సీఎం చేస్తే నేను ఉప ముఖ్యమంత్రి అయిపోతాను అంటాడా కదా ఇది ఇది అంత అబద్ధం అది అంతే అబద్ధం పక్కన పెట్టడం కాదు అప్పుడు ఇంతకాలం చూడాలి ఇప్పుడే కదా అయ్యారు టు సీ సమ్మోర్ టైం అది వాళ్ళకి అనిపించాలి ఈలోగానే విడగొట్టేయడానికి చూసేవాళ్ళ మటుకు ఉంటారు తెలుగుదేశంలో ఉంటారు జనసేనలో ఉండరు జనసేన కొంచెం దీంతో నిబద్ధతతోటే వచ్చారు వాళ్ళు భాష కాదు ఇక్కడ అలా కాదు ఇది పెద్ద కూటమిది నేను అస్తమానాలను టార్గెట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళకే ఒకసారి పవన్ కళ్యాణ్ హెల్ప్ చేస్తే ఆ నీ వల్ల కాదు మేమే కలిసేవాళ్ళు దెబ్బేది అదే ఆ గుణం వాళ్ళకే ఉంటుంది మళ్ళీ మళ్ళీ క్యాస్ట్ పేరు చెప్తే గోలటేస్తున్నారు అంతర్జాతీయంగా సో చేస్తే వాళ్ళే చేయాలి ఫిటింగ్ ఈ ఫిటింగ్ పెట్టింది కూడా వాళ్ళే ఉంటుంది ఎందుకు పెడతారు చంద్రబాబు నాయుడు పక్కన చీఫ్ మినిస్టర్గా అతనికి ఎన్నో ఉంటాయి ప్లస్ ఏమో ఇతర అక్కడ కూడా చక్రం తిప్పగలగా మెజారిటీ వచ్చింది ఎంపీస్లో అంచేత అక్కడ చూసుకోవాలి అక్కడ చూసుకోవాలి డబ్బులు రావాలి అక్కడ వాళ్ళ పరిస్థితే బాగలేదు అక్కడ వెస్ట్ బెంగాల్ వాళ్ళు స్మార్ట్ గర్ల్స్ వాళ్ళు ఎంపీస్ బ్రహ్మాండంగా మాడుతున్నారు దుమ్ము దులిపేస్తారన్నమాట బెహుమమ్మ ఒతి అనే ఒక అమ్మాయి ఆ అమ్మాయి యుఎస్ రిటర్న్డ్ నాకు అమ్మాయి మీ అందరికి అమ్మ కాదు కానీ ఫార్టీ అబోవ్ అమ్మాయి ఇంకో అమ్మాయి వాళ్ళు నలుగురు ఒకే చోట కూర్చున్నారు తర్వాత ఇంకొక ఆయన ఎవరో అమ్మ తర్వాత డిఎంకే రాజా ఉతి ఉతుకు వెళ్తున్నారు పిఎం పిఎం ఆట ఉంటప్పుడు వెళ్ళిపోకూడదు అమ్మ ఆడుతున్నప్పుడు వెళ్ళిపోతున్నాడు లాంగ్ షార్ట్ చూపించాడు పార్లమెంట్లో వెళ్ళిపోకూడదు అవి ఇది యు టు ఫేస్ ఇట్ యు ఆర్ స్కేడ్ ప్రైమ్ మినిస్టర్ సార్ యు ఆర్ స్కేడ్ అన్న అమ్మాయి మేమంటే భయపడుతున్నావు నువ్వు నువ్వు చెప్పిన మెజారిటీ రాముడు ఇవ్వలేదు కృష్ణుడు ఇవ్వలేదు అని చెప్పింది ఇంకా ఎందుకంటే ఏంటి ఒక రాహుల్ గాంధీ బ్రహ్మాండం మా హైడాడు శివుడి మేళ ఉన్నది ఎవరో ఇదంతా సెక్యూరిటీకి అని చెప్పి చాలా బాగా హాహాడు ఆ బొమ్మను పైకి పైకి పెట్టకుండా దాన్ని రివర్స్ చేస్తారు హిందూయిజంకి ఎగ్నిస్ట్గా హాయిడాడు ఇది క్రిస్టియానిటీకి ఫర్గం హైడాడు దాని గురించి ఇప్పుడు మణిపూర్లో నిన్న నిన్న మొన్న మణిపూర్లో ఒక ప్రిన్సిపల్ని ఒక క్యాథలిక్ మిషనరీ స్కూల్లో ప్రిన్సిపల్ లాగేశారు బయటికి ఇప్పుడు జరుగుతుంది ఇవన్నీ కారణం రాహుల్ గాంధీ అనేది చెప్తే మొత్తం అతను చేసిన ఇదే అని అంటుకు అంటున్నారు కానీ రాహుల్ గాంధీ ఆల్సో నవ్ వెరీ మచ్ వెల్ అవేర్ ఆఫ్ మెనీ థింగ్స్ అతను హ్యాస్ బికమ్ ఎక్స్పెక్టీస్ ఇన్ టాకింగ్ చాలా బాగా మాట్లాడుకోతున్నాడు ఇప్పుడు బాగా ఇక బీజేపీ వాళ్ళు అర్థం ఏం చేస్తారంటే హిందూయిజం అని హిందూయిజంని బ్యాడ్ మహిడాడు మన హిందూ ఎవడ బ్యాట్ మహిడ్డాడు సరిగ్గా అర్థం చేసుకోండి ఈ నెవర్ స్పోక్ ఏ సింగిల్ వర్డ్ ఈశ్వరుడు గురించి చెప్పాడు బొంబెట్టి అదే చెడ్డ మహాడు ఎక్కడా లేదు అలాగ ఊరికనే ఇక్కడ బిఎం డిజిటల్ బీజే బీజేపీ మీడియా ఒకటి ఉంది ఆల్ ఇండియా వాళ్ళకి శాలరీస్ వెళ్తూ ఉంటాయి వాళ్ళు అనవసరంగా చెప్తారన్నమాట ఇలాగని చెప్పేసి అంటే అదే వాళ్ళు మాట్లాడినట్టు నైంటీ పర్సెంట్ కరెక్ట్ నువ్వు రామన్న అన్న చోట ఎక్కడ నువ్వు వెళ్ళలేదన్నారు ఇంక్లూడింగ్ కాశీలో కూడా నీకు మెజారిటీ అన్నారు తర్వాత నువ్వేమో నాలుగు వందల సీట్లు వస్తా నీకు రెండు వందల యాభై అన్నారు చంద్రబాబు నాయుడును నితీష్ ఇవ్వకపోతే ఎవరు ఎవరు మైనారిటీ గవర్నమెంట్ స్టాండ్ స్టేబుల్ గవర్నమెంట్ కాదు మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత ఇది స్టేబుల్ గవర్నమెంట్ కాబట్టి అప్రూవ్ చేస్తానని చదివించారు ఆవిడ ఏమి ఇస్తే చదువుతుంది ప్రెసిడెంట్ గురించి కూడా మనం మనం బ్యాడ్ మాట్లాడకూడదు ఆవిడ బ్యాడ్ మాట్లాడలేదు ఎవరు రహిస్తే అది మాట్లాడింది అనమాట సో వాట్ ఎవర్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ దేర్ ఓన్ వాళ్ళ యొక్క ఓన్ గుడ్ కోసం చేస్తారు అంతే సార్ ఇప్పుడు రోహిణి విషయానికి వస్తే రీసెంట్గా రేవ్ పార్టీలో హేమ దొరికిన విషయం తెలిసిందే అయితే దాన్ని అనుకరిస్తూ ఒక వీడియో బయటకు వచ్చింది బర్త్డే బాయ్ అని చెప్పేసి మూవీకి ప్రమోషను మరి అందులో యాక్ట్ చేసిండ్రో తెలియదు కానీ ఒక రీల్ అయితే బయటకు వచ్చింది దాన్ని అలా చేసే తప్పేముంది అని చెప్పేసి చాలామంది సమర్థిస్తున్నారు కొంతమంది అపోజ్ చేస్తున్నారు అలా ఎందుకు తీసుకొచ్చామని మీరేమంటారు యాక్చువల్గా మనం నేను చెప్తే దానికి కోటి రూపాయలు పబ్లిసిటీ లెక్క వాళ్ళకి నా చేత పబ్లిసిటీ చేస్తున్నాను వాళ్ళే కానీ డైరెక్ట్గా వస్తే నేను ఒక పది లక్షలు ఉండేవాడిని ఆ సినిమా ఎవరో తెలియదు ఆ అమ్మాయి ఎవరో తెలియదు నువ్వు నాకు చూపించే నువ్వు సో ఏం జరుగుద్దు ఏవో ఎవరో లెట్లు రియాక్ట్ అవుతానంటే బ్రహ్మాండం సినిమాలు చేసింది అమ్మాయి నేను చాలా ఇష్టం నాకు కామెడీ ఎస్పెషల్లీ త్రివిక్రమ్ సినిమాస్ లో అతను రాసిన డైలాగ్కి బ్రహ్మానందం కాంబినేషన్ అయినప్పుడు అమ్మాయి చూడడానికి కూడా ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఉంటుంది బాగుంటుంది హేమ ఒక్కొక్కప్పుడు మీరు ఎందుకు చెడ్డ మాటారో చెడ్డ పని చేసి చట్టం పని నేను అంతే దాన్ని చూసేవాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి తప్పితే కరెక్ట్ చేసుకోరాళ్ళు డబ్బులు వచ్చేదే పైసా పే పరమాత్మ సర్వైవల్ అవుతాయి ఫిట్ అంటారు నువ్వు డబ్బులు సంపాదించుకుని బతకగలితేనే నువ్వు లేదంటే చాలా మంచి అమ్మాయినండి అని మామూలుగా నీకు అద్రపట్ల వేసుకెళ్తానండి ఇక్కడ వరకు కవర్ చేసుకుంటారంటే నీ ఇష్టం అది అదేంటనే ఎలా ఉండాలని తెలుసుకోవాలి అంటే పిల్లవా మీరు అంతా కాదు కదా యూ షుడ్ బి అట్రాక్టివ్ సో ఆ విధంగా అమ్మాయి నేను రెండు మూడు సార్లు చూశాను మా ఇక్కడ ఎక్కడ హేమాని సో హేమ గోటే స్టేజ్ కొంచెం మంచి యాక్ట్రెస్గా ప్రూవ్ అయ్యింది బ్రహ్మాండంగా క్యారెక్టర్లో ఎస్పెషలీ అమ్మాయి కామెడీ రెండు మూడు అతడు ఏదో సినిమా ఉంటుంది చాలా ఇష్టం నాకు అది అందులో అమ్మాయికి ఆ సినిమా అంతా ఇష్టం నాకు సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఈ అమ్మాయి కూడా అలాగని చూపించావు కాబట్టి మరి నేను జబర్దస్త్ చూడ్ను ఆ జబర్దస్త్ చేసి ప్రోగ్రామ్ చేసి ఓనర్ మళ్ళీ నా కాలేజ్ మేట్ ఫ్రెండ్ శ్యామ్ప్రసాద్ రెడ్డి ఓకే సో వాళ్ళ అమ్మాయి చేస్తుంది ఇప్పుడు వాళ్ళ ఫాదర్ పేరునట్టుంది మల్లెమాల అని అది ఎమేష్ రెడ్డి గారు సో ఇప్పటి నుంచి కాదు నలభై సంవత్సరాల నుంచి ఆ రిలేషన్షిప్ ఉంది ఐ లేక్ శ్యామ ఆల్సో చాలా పెర్ఫెక్ట్ అనమాట వాళ్ళదే ప్రోగ్రామ్ కానీ ఇటువంటి ప్రోగ్రాం ఎందుకు చేస్తాడు ఏం చే ఏం చేస్తాడు మరి ఇంకా మామూలుగా న్యాయంగా చేస్తుంటే జరగట్లేదు అదే చెత్త ప్రోగ్రామ్ అది ఆ జబర్దస్తి అనేటి రొచ్చు రొచ్చుకమ్మ కొడుతూ ఉండే ప్రోగ్రామ్ ఈనాడు గారిని కూడా అన్నాను ఒకసారి ఏం చేస్తాడు మరి ఆ టీవీని ఆ పొజిషన్ తీసుకెళ్ళిపోయిన సుమన్ మళ్ళీ పైకి వచ్చిన కారణం జబర్దస్త్ దాని టీవీ నేను కాపీ కొట్టి డబుల్ జబర్దస్త్ బొంగు జబర్దస్త్ క్లిక్ అవ్వలేదు ఫస్ట్ వాటికే క్లిక్ అవుతుంది అందులో క్లిక్ అయిన వాళ్ళు రజకీయేత్ర అయిపోయారు అందులో క్లిక్ అయిన వాళ్ళు యాక్టర్లు అయిపోయారు స్టార్లు అయిపోయారు కదా స్టార్ కొమేడియన్స్ అయిపోయారు సో ఆ విధంగా ఈ అమ్మాయి అందులో వచ్చింది మళ్ళీ పబ్లిసిటీ కావాలి ఏదో గౌకిందనమాట యామలా అంటూ క్యారెక్టర్ యామాయడ్ ఫాదరా ఏమైనా పెద్ద ఫేమస్ అయ్యింది కదా ఆ అమ్మాయి క్యారెక్టర్ పెట్టిన ఈ సినిమాలో ఎందుకు చేయకూడదు నేను ఎవడో అడిగాడు అసలు అదంతా పబ్లిసిటీ అది అది ఏదో సినిమా ఉంది ఆ సినిమాకి మనం ఫ్రీ బాబి షెడ్ చేస్తున్నాం మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను ఓకే ఏ క్యారెక్టర్ అని చెయ్యొచ్చు ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ చేయొచ్చు వేస్ట్ క్యారెక్టర్ చేయొచ్చు చేయరా పెద్ద పెద్ద వాళ్ళు వేటు పెద్ద పెద్ద పితా పటేల్ చేసింది మండి అనే సినిమాలో పెద్ద గ్రేట్ యాక్టర్స్ ఓకే అలాగే ఏ బాగా చేసింది అదేదో ఎవరో కరీనా కపూర్ చెల్లెలు ఎవరో హయో ఫలిక్ అనిపెళ్ళం ఆ అమ్మాయి చేసింది లేకపోతే రోజు క్యారెక్టర్ చాలా చేస్తాను శ్వత క్యారెక్టర్ చేసింది ఒక అమ్మాయి విజయబాలను కదా దిగొచ్చి వీళ్ళు పబ్లిసిటీకి దేని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే నిజంగా మనం మన మాటలు వినేసి ఆ సినిమా చూసి అనుకో ఈ అమ్మాయి క్రియేట్ చేసింది క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్ చేస్తున్నా ఆ క్యారెక్టర్ ఏమన్నా పరిశ్రమ కూతురా